కొట్టని లైక్ అనేది కొట్టని ఛానల్ కొత్తకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ట్యాప్ చేయండి ఆల్ పైన క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఏకంగా అనేది 4 అప్లికేషన్ అనేది వచ్చింది. సో ఇందులో అనేది మీరు ఎటువంటిది అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టక్కర్లేదు. సో అలాగనేది ఎవరికనేది రెఫర్ కూడా మీరు చేయక్కర్లేదు, సెల్ఫ్ అర్నింగ్ చేస్తూనేది. సో డైలీ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో కొన్ని అప్లికేషన్ కొన్ని రీడింగ్ తక్కువ ఉంటుంది. సో కొన్ని రీడింగ్ అయితే ఎక్కువ ఉంటుంది, మహా ఎక్కువ ఉండదు. సో మీకు మినిమం తక్కువ ఉంటుంది, ఎక్కువ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. సో 4 అప్లికేషన్ గురించి చెప్తాను. ఇందులో రిజిస్టర్ ఎలా కావాలో, వర్క్ ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే మీరు అంటే లెంత్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో పూర్తిగా చూడండి, ఎందుకంటే మన ఛానల్ అనేది డైలీ అనేది ఒక వీడియో అనేది అప్లోడింగ్ అయితే చేస్తున్నాను. సో అన్ని యాప్స్ అనేది ఇందులో అనేది కవర్ అయితే చేసుకుంటున్నాను. సో ఒక్క వీడియో కాబట్టి సో మీరు పూర్తిగా చూసినా మీకు టైమింగ్ అనేది సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అయితే ఒక్కొక్క అంటే డైలీ అనేది ఒక 3-4 వీడియోస్ అనేది చేసేవాడిని, ఇప్పుడన్నీ జస్ట్ ఒక్క వీడియో అనేది చేస్తున్నాను. సో ఒక్క దాంట్లోనే అయితే మొత్తం అయితే కవర్ అయితే చేసేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదు, జాయిన్ అయిపోయి నేను కొత్తగా వచ్చిన అప్లికేషన్ అయినా మీకు ఆఫర్లు అయినా పేమెంట్ ప్రూఫ్లు అయినా మీకు ముందుగానే అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెవరైతే ఈ అప్లికేషన్ వాడట్లేదు ఖచ్చితంగా అయితే యూజ్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన లిఫాఫా కూడా మన టెలిగ్రామ్లో అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్లో అనేది జాయిన్ అయితే అయిపోండి. సో మీకు నిన్న అప్లికేషన్ గురించి అయితే వీడియో అయితే చేసాను, ఇంకెవరో చూడపోతే మీకు టాప్ ఐకార్డులు ఇచ్చేస్తాను, అలా చివర అండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు వెబ్సైట్ అనేది, సో ఇందులో అనేది మంచి ఆఫర్ అయితే ఉంది. సో మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి సో మీరు ఇందులో అయితే జీమెయిల్తో లాగిన్ అవ్వమంటుంది. సో జీమెయిల్తో లాగిన్ అయ్యాక మీ జీమెయిల్కి అనేది ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేస్తే మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే 20 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో అనేది ఇంకా ఏమైతే గేమ్ అయితే యాడ్ చేయలేదు, చేస్తారు మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి ప్రస్తుతానికి అనేది. సో డైలీ చెక్ఇన్ చేస్తే మీకు డైలీ చెక్ఇన్ అంటే డైలీ అనేది యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే సో మీకు 2 రోజులకి అనేది యాప్ ఓపెన్ చేసుకుంటే సో మీకు 20 రూపీస్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఓపెన్ చేసుకుని ఉంచుకోండి. మామూలుగా అనేది సింపుల్ కదా, ఓపెన్ చేసుకుని ఉంచుకోండి వెబ్సైట్ అనేది. మామూలుగా అప్లికేషన్ అనేది మీరు అదే సోషల్ మీడియా అనేది ఎలా యూజ్ చేస్తారో సేమ్ టు సేమ్ అలాగ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చండి. ఎక్కువసేపు అనేది ఇందులో వెయిట్ చేయకండి, సింపుల్గా అనేది ఓపెన్ చేసి డైరెక్ట్గా బ్యాక్ వచ్చేస్తే సో డైలీ అనేది కౌంట్ అయిపోతుంది. సో అలాగనేది 20 రూపీస్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ అయితే చాలా వచ్చున్నాయి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే అనుకోవచ్చు. ఇందులో మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే 20 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఇందులో అయితే గేమ్స్ అయితే యాడ్ చేయలేదు, యాడ్ చేసుకుని ఇందులో గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు చాలామంది అనేది మీకు నోట్ బోర్డు అనేది కనిపిస్తుంది, చాలామంది చాలా అర్నింగ్ అయితే చేశారు. సో మీరు కూడా అర్నింగ్ చేస్తారని చెప్తున్నాను. సో ఇందులో అనేది రీడింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో ఇందులో అనేది ఇంకోటి ఉంది, మీకు ఒక్క రెఫర్కి అనేది 4 రూపీస్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో ఒక ఇన్వైట్కి అనేది 4 రూపీస్ అయితే ఇస్తుంది. సో ఆ తర్వాత వెంటనే అయితే మీకు యాడ్ అయిపోతుంది మనీ అనేది. రీడింగ్ చేయాలంటే మీకు ఇక్కడ ఇడ్రాన్ రీడో అని కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మినిమం రీడో వచ్చి 50 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడనేది మీకు ఇక్కడ 50 రూపీస్ అయిపోతుందో ఇక్కడ మీకు ఇడ్రా ప్రాసెస్ అనేది వస్తుంది. సో పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది, పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేసి చేసుకోండి. సో రీడో అనేది మీకు పేమెంట్ కూడా ఇది ఇన్స్టెంట్ అనేది వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేసుకోండి. మీకు ఇంకో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోగానే ఈ వెబ్సైట్ అనేది మీకు ఫస్ట్ అనేది మీ నంబర్ అయితే అడుగుతుంది. సో నంబర్ అయితే ఇచ్చండి. సో ఆ తర్వాత మీరు అనుకోవచ్చు ఓటీపీ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలనేది. ఓటీపీ కోడ్ కాదు, రెఫరల్ కోడ్ అనేది సెకండ్ లైన్లో రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకున్నాక 2 టైమ్ అనేది మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఒక క్యాప్చా అనేది వస్తుంది, క్యాప్చా కూడా ఫిల్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నా మళ్ళీ డైరెక్ట్గా అనేది మళ్ళీ డౌన్లోడింగ్ చేసుకోమంటుంది. సో మీరు ఏం చేయక్కర్లేదు, మామూలుగా అనేది ట్యాప్ చేసుకోగానే మీకు లాగిన్ ప్రాసెస్ అనేది అడుగుతుంది. సో లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. సో సైన్ అప్ బోనస్ కింద అయితే మీకు 20 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అనేది డైలీ అనేది మీకు 3 టాస్క్ అనేది ఉంటుంది.
త్రీ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మీరు 30 రూపీస్ అనేది అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టాస్క్ అని కనిపిస్తుంది కదా, సో టాస్క్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇటువంటి అప్లికేషన్ అనేది ఆల్రెడీ చాలా వచ్చింది. సో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు 10 రూపీస్ అని కనిపిస్తుంది కదా, సో 10 రూపీస్ పైన అయితే క్లిక్ చేస్తాను. సో ఒకటి సక్సెస్ అనేది అయిపోయింది, మళ్ళీ 10 రూపీస్ పైన అయితే క్లిక్ చేస్తాను, మళ్ళీ సక్సెస్ అయిపోయింది, మళ్ళీ 10 రూపీస్ పైన అయితే క్లిక్ చేస్తాను. సో అయిపోయింది మొత్తం 3 అనేది. ఆ తర్వాత మీకు ఇక్కడ 4వ లైన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇంకా రాలేదు, చూద్దాం ఆగండి. సో ఇక్కడ కాదు, ఇక్కడ మీకు రిసీవ్ అని కనిపిస్తుంది కదా పైన, సో టాప్లో అనేది క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్లికేషన్ అనేది ఇప్పుడైతే డౌన్లోడింగ్ అయితే చేశాను, సో దాని గురించి అనేది నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూషన్గా అయితే ఉంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫోటో అయితే అప్లోడింగ్ అయితే చేయమంటుంది, సో నేను సంథింగ్ ఏదో ఒకటి ఫోటో అనేది అప్లోడింగ్ అయితే చేస్తాను. సో మీరు మాత్రం సేమ్ ఫోటో అయితే ఇచ్చండి, నేను ఏదో ఒకటి అనేది అప్లోడింగ్ అయితే చేసుకుంటాను, లేదు పర్వాలేదు మేము ఏదో ఒకటి ఇచ్చుకుంటాం. సో మాకు అంతగా ఏం లేదనుకుంటే మీరు కూడా మీ గ్యాలరీ నుంచి అనేది ఏదో ఫోటో అనేది అప్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. నేను సంథింగ్ ఏదో ఫోటో అనేది తీసి ఇక్కడ అప్లోడింగ్ అయితే చేసేస్తాను. సో ఏదో ఫోటో అనేది మామూలుగా కలర్ అనేది ఏదో ఒకటి తీసి అప్లోడింగ్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తాను. సబ్మిట్ ఇంకా అవ్వలేదు, అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. అలాగే అనేది మొత్తం మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు 3 అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో మీకు రివ్యూలో అనేది ఉంటే ఇందులో అనేది ఉంటుంది సెకండ్ లైన్లో, అది మీకు కంప్లీట్ అయిపోతే మీకు ఇక్కడ కంప్లీట్లో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 2 అయితే అయిపోయింది, ఇది ఇంకా రివ్యూలో అయితే ఉంది. సో కొంచెంసేపు తర్వాత అనేది ఇది కూడా అర్నింగ్లో అనేది వచ్చేస్తుంది. సో నా అమౌంట్ అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేసి హోమ్ పైన అయితే క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు నా వాలెట్లో అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు రీడీమ్ చేయాలంటే మీకు ఇక్కడ మీ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకుని ఒకవేళ మీ ఫ్రెండ్స్ని మీరు ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు సో పేమెంట్ పాస్కోడ్ అయితే సేవ్ చేసుకోమంటుంది. సో ఎంటర్ చేసుకుని గుర్తెట్టుకోండి, నంబర్స్లో అయితే ఉండి సో ఏబిసిడీలో కాకుండా నంబర్స్లో అనేది ఉండి, ఆ తర్వాత అనేది మీ బ్యాంక్ డీటెయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఇందులో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ విడ్రా ప్రాసెస్ అని కనిపిస్తుంది కదా, సో విడ్రా పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ అనేది మీరు బ్యాంక్ డీటెయిల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి పాస్కోడ్ అని చెప్పాను కదా అది ఎంటర్ చేసుకోండి. ఇందులో వచ్చి మీకు మినిమం రేట్ వచ్చి 150 రూపీస్ అయితే ఉంది. సో ఎప్పుడనేది మీకు 150 రూపీస్ అయిపోతుందో విడ్రా అయితే చేసుకోండి. మీకు పేమెంట్ కూడా ఇది కూడా త్వరగానే ఇచ్చేస్తుంది. సో ఖచ్చితంగా అయితే ట్రై చేసుకోండి. మీకు ఇంకో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలాగొస్తుంది, మీకు ఇక్కడ 4 బాక్స్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు 4 ఆప్షన్. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకున్నాడు అంటే 5 ఆప్షన్, దీని పేరు అనేది నాకు తెలియట్లేదు. సో దీని పేరు దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్లో అయితే మీ రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది, రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీ పేటిఎం నెంబర్ అడుగుతుంది, పేటిఎం నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక మీకు డైరెక్ట్గా అనేది మళ్ళీ ఎలా వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపించింది మీకు ఇంప్రెషన్, మీకు మధ్య మధ్యలో అనేది క్లిక్ కానీ ఇన్స్టాల్ కానీ వస్తుంది, అది మీకు ఫేస్బుక్ యాడ్స్. సో వచ్చిన తర్వాత అనేది వర్క్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్లూ కలర్ టిక్ అయ్యేదాకా అనేది వెయిట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బ్లూ కలర్ అనేది అవుతుంది, అలాగనే వెయిట్ చేసుకోండి. మీకు క్లిక్ కానీ ఇన్స్టాల్ కానీ వస్తే ఫుల్ స్క్రీన్ యాడ్ పని కానీ బ్యానర్ యాడ్ పని కానీ క్లిక్ చేసుకొని ఒక 30 సెకండ్ వెయిట్ చేసి బ్యాక్ వచ్చేస్తే మీకు క్లిక్ టాస్క్ అనేది అయిపోతుంది. అది మీకు ఇన్స్టాల్ వస్తే ఫుల్ స్క్రీన్ యాడ్ పని కానీ బ్యానర్ యాడ్ పని కానీ క్లిక్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసి 10 సెకండ్ వెయిట్ చేసి బ్యాక్ వచ్చేస్తే మీకు ఇన్స్టాల్ టాస్క్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ టిక్ అనేది వస్తుంది, అలాగనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు రీడింగ్ చేయాలంటే మళ్ళీ అక్కడ 4 బాక్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు కాయిన్స్ అనేది కనిపిస్తుంది, సో మినిమం రీడ్ వచ్చి 100 కాయిన్స్ అనేది ఉండాలి. 100 కాయిన్స్ ఈక్వల్ టు అనేది 1 రూపీ మాట. మీకు అర్నింగ్ చేస్తే దగ్గర 2 రూపీస్ 50 పైస దాకా అనేది వస్తుంది. సో మొత్తం కాయిన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు, మొత్తం కాయిన్స్ ఇచ్చేసుకొని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇది కూడా మీకు ఇన్స్టెంట్ అనేది పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా సెల్ఫ్ అర్నింగ్ యాప్, ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. సో దీన్ని మించిన బెస్ట్ యాప్ అనేది మీకు ఉండదు. సో పేమెంట్ కూడా మీకు ఇన్స్టెంట్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఇంకో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయిపోగానే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సైన్అప్ బటన్స్ కింద అనేది 25 కాయిన్స్ అనేది వస్తుంది. అది కాకుండా ఇక్కడ మీకు డైలీ చెకింగ్ అనేది ఉంటుంది. సో డైలీ చెకింగ్ అనేది చేస్తూ అనేది
మీరు మనీ కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు క్లెయిమ్ 100 కాయిన్స్ అనేది కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లెయిమ్ నావ్ అని కనిపిస్తుంది టాస్క్ అనేది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి, ఇక్కడ లోడింగ్ అనేది తీసుకుంటుంది కొద్దిగా. మీరు ఈ యాడ్ పైన క్లిక్ చేసుకుని ఒక 30 సెకండ్ అయితే వెయిట్ అయితే చేసుకోవాలి. ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడ అనేది ఒక 30 సెకండ్ అయితే వెయిట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్ కూడా తిరుగుతుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేయక్కర్లేదు. మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ వెయిట్ చేసుకుంటే ఒక 30 సెకండ్ అనేది మీకు కింద టైమర్ అనేది తిరుగుతుంది. సో ఆ 30 సెకండ్ అయిపోయాక సో మీరు అప్లికేషన్ అనేది అదే ఈ ప్లేస్టోర్ అనేది క్లోజ్ చేసుకుని సో డైరెక్ట్గా అనేది ఇందులోకి అయితే వచ్చండి. సో ఆ తర్వాత మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అయితే చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడ మీకు స్ప్రిన్ అనేది ఉంటుంది. సో డైలీ అనేది మీకు స్పై స్ప్రిన్ అనేది ఉంటుంది. సో మీకు ఇది యాడ్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సెల్ఫ్ రన్నింగ్ యాప్ కాబట్టి. సో యాడ్ని అయితే స్కిప్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు డైలీ అనేది మీకు 5 స్ప్రిన్లు అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ అయితే కంప్లీట్ అయితే చేశాను. అది కాకుండా మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుంది. సో డైలీ స్క్రాచ్ చేస్తూ అనేది కూడా మీరు కాయిన్స్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ ఆఫర్ అనేది ఉంటుంది. కిందకు వచ్చేస్తే ఆఫర్ వాలెట్ అనేది ఉంటుంది. కావాలంటే మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్వైట్కి అనేది మీకు ఎటువంటి అయితే అమౌంట్ అయితే రావట్లేదు. మీరు రీడింగ్ చేయాలంటే మీకు ఇక్కడ 3 డాట్ కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ విడ్రా అమౌంట్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కావాలంటే మీరు ఫ్రీ ఫైర్కి కూడా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. మన పేటిఎం కాబట్టి పేటిఎం పైన అయితే ట్యాప్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ యాడ్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం రీడీమ్ వచ్చి మీకు 2 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు టాస్క్ మొత్తం కంప్లీట్ చేస్తే మీకు 2 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే అయిపోతుంది. మీకు పేమెంట్ కూడా ఇన్స్టెంట్ అనేది వచ్చేస్తుంది. నాకు పేమెంట్ వస్తే మీకు టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకుంటే 2 రూపీస్ కాబట్టి ఈజీగా అనేది మీరు ఎర్నింగ్ చేసుకుంటే ఈజీగా అనేది రీడీమ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో నేను చెప్పిన 4 యాప్స్ అనేది ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. మీకు పేమెంట్ అనేది పక్కగా అయితే వచ్చే అప్లికేషన్. సో ఇది మీకు వీడియోలో అనేది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అర్నింగ్ అప్లికేషన్ వీడియోస్ ఏం అప్లోడింగ్ చేసినా త్వరగా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో బాయ్.